నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సమర్పించు భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత శ్లోకాలలోని సారాంశాన్ని, అందులోని అర్థాలను, అంతరార్థాలను నేటితరం బాలబాలికలకు సవివరంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి విచ్చేశారు ప్రముఖ మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువుగారికి నమస్కారం తెలుపుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి విద్యార్థిని, విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా సాదరంగా స్వాగతం తెలుపుతూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఇవాళ శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇవాళ మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? నా పేరు కృష్ణ నయన. కృష్ణ నయన. మరి నయన, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? 2వ అధ్యాయం 55వ శ్లోకం. మరి చెప్తావా? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. కృష్ణ నయన, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుందామా? వెళ్ళి కూర్చోమా. మాతృదేవోభవ. దేవేంద్రలోక కవిపీఠమజీర్ణ పాఠం అమ్మా, దేవేంద్రలోక కవిపీఠమజీర్ణ పాఠం సౌవర్ణ వర్ణమణిపీఠం అతైలజాటం. దేవేంద్రలోక కవిపీఠమజీర్ణ పాఠం సౌవర్ణ వర్ణమణిపీఠం అతైలజాటం. చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం, చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం. మాతః తవాంక మృదుపీఠమలంకరిష్యే, హే మాతః తవాంక మృదుపీఠమలంకరిష్యే. దివేంద్రుని పీఠం కంటే, సువర్ణ పీఠం కంటే, లోకంలో ఉండే ఏ పీఠం కంటే కూడా గొప్పది తల్లి ఒడి. దానితో సమానమైంది భగవద్గీత. మనం తప్పులు చేసినా ఓదార్చేది తల్లి. మిగిలిన వాళ్ళు లోకంలో ఎలా ఉంటారంటే, ఒప్పు చేస్తే ఒక రకంగా చూస్తారు, తప్పు చేస్తే ఇంకో రకంగా చూస్తారు. పైగా తప్పు చేస్తే బాగుండి, వీడిని తిడ్డానికి వీలుగా ఉంటుంది కదా అని చూస్తారు. కానీ తల్లి ఏమనుకుంటుందంటే, తప్పు చేసినా ఒప్పు చేసినా నా బిడ్డ, నా బిడ్డే అని లోపల పెట్టుకుంటుంది. అవసరమైతే బిడ్డ కోసం అబద్ధం కూడా ఆడిస్తుంది. అటువంటి ప్రేమ తల్లితో సమానంగాను, తల్లి కంటే ఎక్కువగాను భగవంతుడికి మన ఎందు ఉంటుంది. అందుకే పెద్దలు ఓ మాట అంటారు, భగవంతుడు అన్ని చోట్ల నేనున్నానో నిరూపించడం కోసం ప్రతి ఇంట్లోనూ ఓ తల్లిని పెట్టాట, ఈమె నాకు ప్రతినిధి అని. మరి ప్రతి ఇంట్లో ఉన్నట్టు నిరూపణ అవ్వాలి కదా. అందుకని ఏదో బల్ల చెక్క అన్నీ భగవంతుడు అంటే అలా మనం నమ్మలం. తల్లి ప్రతి ఇంట్లో ఉందిగా తల్లి, అందుకని నేనే నమ్మడం. అలాంటి బోధ చేయడం కోసమే మనకి తల్లిదండ్రులు చేసే హితబోధ లాంటి శ్లోకమే ఇప్పుడు అమ్మాయి చదివిన 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో ఉండే శ్లోకం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. కామాన్ అంటే ఏమిటి? కామా ఫుల్ స్టాప్ లాగా. కోరిక, కోరిక. అవి ఎక్కడ పుడతాయి? మనోగతాన్, మనస్సులో పుడతాయి. మీ కోరికలు ఏమిటి చెప్పండి. నా కోరిక వచ్చేసి ఒక క్రికెట్ షర్ట్. శుభ్రంగా ధైర్యంగా చెప్పావు హాయిగా. క్రికెట్ ఆటగాడు అవ్వాలని ఉంది, అంతేనా? బౌలింగా బ్యాటింగా? బ్యాటింగ్. రెండు చేయవా? ఆల్రౌండర్. నువ్వు బౌలింగ్ చేస్తావా? అయితే నేను బ్యాటింగ్ ఖాయం. నువ్వమ్మా ఒకళ్ళు చెప్పండి. నేను పెద్ద అయిన తర్వాత కలెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. అవునా? ఇప్పుడు మిమ్మల్ని ఏ కోరికలు చెప్పమన్నా అన్నీ 10 మందిలో ఒప్పుకునేవి మంచివి చెబుతారు. అనుమానం ఏదైనా ఉందా? లోపల రకరకాల పనికిమాలిన కోరికలు కూడా ఉంటాయి, ఎవ్వరు చెప్పరు. ఎందుకని 10 మందిలో ఉన్నాం. ఇదే మనసు చేసే మాయ. ఏం కోరిక ఉందంటే క్రికెట్ ప్లేయర్ అవ్వాలని ఉందన్నాడు. అది ఎవరు కాదని అనరు, తప్పు అని అనరు. నువ్వు కలెక్టర్ అనరు, అది కాదని అనరు. కానీ కొన్ని కోరికలు మనకి బయటకు వ్యక్తం చేసామనుకో, ఏమిటా పిచ్చి కోరిక అంటారు వెంటనే. కానీ ఉందా లేదా? పైకి చెప్పంగానే ఉంది. జనానికి నచ్చేవి మనం పైకి చెబుతాం, మిగిలినవి చెప్పం. అసలు అదే, దానికోసం ప్రయత్నం చేస్తాం. బాగా డబ్బు సంపాదించాలని ఉంటుంది ఒకటికి, ఆ విషయం పైకి చెప్పడం. నేను డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటాడు, ఎందుకంటే డబ్బు సంపాదించడం కోసం. ఆ విషయం చెప్పడం. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలంటే ఎవరు కాదు అనకాదు. కోట్లు సంపాదించ స్వార్థపరుడు అంటారు వెంటనే. ఈ అయ్యేది అందుకోసమే,
చూసారా మన కోరికలు ఎంత మాయ చేస్తాయో మనని. కొన్ని బయటికి చెబుతాం, కొన్ని చెప్పం, సమాజానికి భయపడి కొన్ని చెప్పం, బాగుండదని కొన్ని చెప్పం, స్వార్థం కారణంగా కొన్ని చెప్పం. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే మొత్తం కోరికలను తీసిపెట్టి పారే, కలెక్టర్ లేదు, డాక్టర్ లేదు, క్రికెట్ లేదు, మొత్తం తీసేయన్నాడు. నీ కోరికలు నాటకాలని నాకు తెలిసి చెప్పాడు. ప్రజఘాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, అసలు నీ మనసులో కలిగే ప్రతి కోరిక ఓ పిచ్చి కోరికే. ఎందుకంటే జగన్ మిథ్య, ప్రపంచమే మిథ్య, దీని గురించి మళ్ళీ కోరికలు ఏమిటి? అసలు ఏ కోరికైనా మిథ్య. మనం మంచి కోరికలని చాలా చెప్పే వాటి వెనకాల చాలా స్వార్థాలు ఉన్నాయమ్మా. క్రికెట్ ప్లేయర్ అవ్వాలని మనం అడుగుతున్నాం అంతే కదా. ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ శుభ్రం చేసేవాడుగా ఉండాలని ఉందని ఎవరు అనరు మరి, కానీ శుభ్రం చేసేవాడు కూడా కొంతమంది కావాలి. ఈ కోరికలన్నీ రకరకాలుగా ఉంటాయి, మనం మాయ చేస్తాం, మాయలో పడతాం. కాబట్టి భగవంతుడు ఏం చెబుతున్నాడంటే ఆత్మన్యేవాత్మనాతుష్ట, అసలు నీలో నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు, నీలో నువ్వే ఎందుకు ఉండలేకపోతున్నావు, బయటికి రావాలని, ఏదో చెయ్యాలని ఏదో తపన, దేనికి ఇదంతా? చిన్న వయసులో మీకుంటే తప్పు లేదమ్మా, 60 ఏళ్ళు వచ్చి మాకు కూడా ఉండడమే దేశంలో దౌర్భాగ్యం. మీ వయసులో మీరు వ్యక్తం చేసిన కోరికలు కానీ ఏమైనా ఉండడం కానీ ఇవేమీ తప్పు లేదు, కానీ మమ్మల్ని కూడా వదలట్లేదు ఈ కోరికలు పిశాచాలు. స్పష్టంగా చెబుతున్న మాయ ఎలా ఉంటుందో, ఇంక నేను మీరు దీనికి ఎవరు అతీతం కాదు, వెనకాల ఉన్నవాడు ఒక్కడే అతీతం. అందుకే ఆయన మన అందరి మనస్సులో ఉంటాడు కాబట్టి చెప్పిస్తున్నాడు. ఏదైనా కోరిక ఏమిటంటే మనం బాగుండే కోరిక, మనం ఉంటేనే, మనం లేకపోతే అది మనకు అక్కర్లేదు. మనస్సులో ఉండే ప్రతి కోరిక ఓ పిచ్చి కోరిక కిందే, లేక మంచి కోరికలు చెడ్డ కోరికలు అని చిన్నతనం వాళ్ళు అనుకుంటాం. కానీ అసలు కోరికే చెడ్డది, కోరికే దుఃఖానికి మూలం. భయంకరమైన తపస్సు చేసిన బుద్ధుడు ప్రకటించిన సత్యం ఏమిటంటే కోరిక దుఃఖానికి మూలం, కోరికను వదిలేమన్నాడు. బుద్ధుడి కంటే భగవద్గీత ఎంత ముందుదో తెలుసా? భగవద్గీత ఇప్పటికి జరిగి 5000 ఏళ్ళు అయింది లెక్క ప్రకారం, అంటే బుద్ధుడి కంటే కూడా ఇంకా 3000-4000 ఏళ్ల క్రితం. అందులో భగవద్గీతలో ఏం చెబుతున్నాడు అంటే ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, సర్వాన్ మళ్ళీ మంచి అని చెప్పక, ఇది మంచి కోరిక, అది చెడ్డ కోరిక. మంచి కోరిక అనేది కూడా నీకు అనిపిస్తుంది అంతే. పెళ్లి కానీ అబ్బాయికి ఏమనిపిస్తుంది, ఆలస్యం అయిపోతుంటే పెళ్ళి అయితే బాగుండు, పెళ్ళి అయితే బాగుండు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి కోరికే కదండి అంటారు. పెళ్ళి అయిన తర్వాత వాడు పెళ్ళంతో నాన్న తిప్పలో పడుతుంటే దిక్కుమాలిన కోరిక, అమ్మ వాడు సుఖంగా ఉండేవాడు, దూర్గసత్రం భోజనం మటన్ నిద్ర చచ్చిపోతున్నాం అంటారు. మరి ఏమైంది ఇప్పుడు మన కోరిక మంచిగా చెడ్డా చెప్పండి. మనం శుభకార్యం అనుకునేది కూడా నిజానికి శుభమో అశుభమో మనం చెప్పలేం, అది పరిస్థితులను బట్టి ఉంటుంది. మనస్సే మిథ్య, కాబట్టి మనస్సులో ఉన్న కోరికలు మొత్తం వదిలేయని చెప్పాడు. సర్వాన్ పార్థ మనోగతాన్, మరి వదిలేస్తే ఏం జరుగుతుంది? ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, ఆత్మ నేను 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 అనేది మన మనసులో స్ఫురిస్తుంది. చూడండి మీ వయసు ఇప్పుడు 8 అంటే 12 ఏళ్ళు ఉంటాయి కదా మీకు. 3 ఏళ్ళప్పుడు కూడా మీ అమ్మగారు మిమ్మల్ని పిలిచినప్పుడు నేను అంటే అదే పలికింది కదమ్మా లోపల, ఇప్పుడు అదే పలుకుతుంది కదా. నీకు 30 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా, 60 ఏళ్ళు వచ్చినా అదే పలుకుతుంది. ఈ వేషం మారచ్చు, నీ రూపం మారచ్చు, నీ చదువు మారచ్చు, అన్నీ మారచ్చు, నీకు ముని మనవలు పుట్టేయచ్చు, కానీ లోపల నేను అనగానే అదే. 3 ఏళ్ళప్పుడు ఏది స్ఫురించిందో, 30 ఏళ్ళప్పుడైనా, 90 ఏళ్ళప్పుడైనా అదే స్ఫురిస్తుంది. అది ఆత్మ, అది శాశ్వతం. అందుకని ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మతో ఆత్మయందే ఆనందిస్తూ అలా ఉండబోయా. జరిగేది జరుగుతుంది, ఎలాగూ తీరే కోరికలు తీరతే, తీరనివి తీరకుండా ఉంటాయి. అటువంటి వాడిని స్థితప్రజ్ఞ అంటారు. 2వ అధ్యాయంలో ప్రత్యేకంగా 20 శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడు అని గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలు చెబుతారు. ఆ స్థితప్రజ్ఞత్వంతో మనం ఉండగలిగితే అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోగలం. జీవితంలో దుఃఖం లేదు, సుఖం లేదు, శుభం లేదు, అశుభం లేదు. వాడ పెళ్ళంటే పీట మీద కూర్చుంటాం, రేపు తద్దినం అంటే పీటల మీద కూర్చుంటాం, అనుమానం వెళ్ళలేదు. సిద్ధమే, దానికేముంది, ఇది వస్తుంది అది వస్తుంది అంచేది, ఇది రావాలని అది పోవాలని కోరద్దు. ఇప్పుడు మనశ్శాంతికి ప్రపంచ శాంతికి మార్గం ఏమిటండి? కోరికల్ని విడిచిపెట్టడం, అది భగవద్గీత. కోరికల్ని విడిచిపెడితే సుఖ సంతోషాలతో జీవిస్తారని గురువు గారి ద్వారా తెలుసుకున్నాం కదా. తదుపరి ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారా? నేను. నువ్వు చెప్తావా? అయితే అక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? తుషార్ రెడ్డి. తుషార్ రెడ్డి, సరే ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నా? 6వ అధ్యాయం 35వ శ్లోకం. మరి చెప్తావమ్మా? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. తుషార్, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురుగారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందాం. నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. అబ్బాయి చదివిన శ్లోకం 6వ అధ్యాయం ధ్యాన యోగంలో, దీన్నే ఆత్మ సంయమ యోగం అని కూడా అంటారు. సరిగ్గా ఇందాక మనం చెప్పుకున్న కోరికలు అనే మాట ఉందే, కోరికల్ని విడిచిపెట్టమని చెప్పాడు. అక్కడ ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నామో, ఏం చేస్తే విడిచిపెట్టగలమో ఇక్కడ చెబుతున్నాడు. మంచిది, ఈ వరుసలో ఈ శ్లోకం ఎందుకు వచ్చిందో, 2వ అధ్యాయం తర్వాత 6వ అధ్యాయంలో శ్లోకం కానీ చాలా సక్రమంగా వచ్చింది. అది భగవత్ సంకల్పం అంటే కోరికల్ని విడిచిపెట్టమని చెప్పాడు. దానివల్ల ఏమిటో చెప్పాడు, నష్టం. అలా విడిచిపెట్టగలిగితే నువ్వు సుఖంగా ఉంటావు, విడిచిపెట్టగలిగితే సుఖంగా ఉంటాం, బాగానే ఉందండి, విడిచిపెట్టద్దా, దానికి ఉపాయం ఉండాలి కదా.
ఆ విడిచిపెట్టడం ఎంత కష్టమో ఇక్కడ చెబుతున్నాడు. అర్జునుడు చెప్పాడు చాలా కష్టంగా ఉందండి, వాయోరివ సుదుష్కరం అంటాడు. గాలిని ఆపడం ఎంత కష్టమో మనస్సు నాపడం కూడా అంతే కష్టం. స్వపతి గెల్వచ్చు హిమశైలము మూపు నమోయవచ్చు యాదపతి మృంగవచ్చును సదాగతి వేగము నాక వాపవచ్చు తేజపతి తాకవచ్చును చేత పశుబంధనం అనుట సాధ్యముగాదిక అన్నాడు కవి. ఇంద్రుణ్ణి గెలవచ్చు, వాయువుని ఆపచ్చు, సూర్య తేజస్సును భూమి మీద ప్రసరింపకుండా చేయొచ్చు, హిమాలయ పర్వతాన్ని మూపు మీద మోసేయచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ చేత పశుబంధనం అనగా తాపశకిన్ కడు దుష్కరం భగవన్. మనస్సు అనేటువంటి పశువును బంధించాలంటే తపస్సు చేసేవాడు కూడా చాలా కష్టమని సాగర ఘోష కావ్యంలో రాశాను నేను. అది చాలా కష్టం. ఎందుకు అదే ఇక్కడ చెబుతున్నాను స్పష్టంగా. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. భగవద్గీతలో గొప్పతనం ఏమిటంటే కేవలం సందేహాలు చెప్పడు, సమాధానాలు చెబుతాడు. కేవలం సమాధానాలు చెప్పి ఏదో దబాయించి వాదిద్దామని చూడడు కృష్ణుడు. ఆ అవసరం ఆయనకి లేదు, ఆ అవసరం ఆయనకి లేదు. ఎందుకంటే భగవద్గీత మొత్తం చెప్పాక కృష్ణుడు ఏమన్నాడు అంటే, నేను ఎంతో చెప్పాను, యథేచ్ఛసి తథా కురు అన్నాడు. హిందూ ధర్మంలో వేదాలు శాస్త్రాలు పురాణాలు ఏం చెప్పినా చివరిలో ఏం చెబుతాయంటే నీకు ఇష్టమైతే చేయి, లేతే లేదంటే నువ్వు చెయ్యకపోతే దేవుడు చెప్పిస్తాడు అని చెప్పడం అమ్మా ఇలాగ. అదే కృష్ణుడు చెబుతున్నాడు, నువ్వు అన్నదాంతో నేను ఏకీభవిస్తున్నానయ్యా నిజమే. ఎందుకంటే అసంశయం మహాబాహు, మహాబాహు అయిన ఓ అర్జున అంటే పెద్ద బాహువులు బలం కలిగిన ఓ అర్జున అంటే ఇంత బాహువులు ఉన్నా ఏం ఉపయోగం లేదు, నీ మనసును నిగ్రహించుకోలేవు, ఎవరిని గెలిస్తే ఉపయోగం ఏమిటి. అదే ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడితో అంటాడు, నేను లోకాలన్నీ జయించాను రా, నువ్వెంత ఉన్నావు, 8 ఏళ్ళు లేవు, నువ్వు నాతో దెబ్బలాడతావా అని తండ్రి కొడుకుని అంటే ఆయన అంటాడు, లోకములన్నిటిని గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు అంటాడు. లోకాలన్నీ జయించావు తండ్రి, నేను అంగీకరిస్తున్నా, నేను ఆయుధాలతో జయించలేకపోవచ్చు. ఆయన కొడుకుని తండ్రితో యుద్ధం చేసి జయించడం గొప్ప విషయం కూడా కాదు, అది నేను చెయ్యన పని. కానీ ఇంద్రియానీకము చిత్తమును గెలవనేరవు, నీ కళ్ళను గెలిచావా, నీ ముక్కును గెలిచావా, నీ నానుకును గెలిచావా, నీ చెవిని గెలిచావా, అసలు నీ మనస్సును గెలిచావా అన్నాడు ఆయన. దెబ్బకి ఏమన్నాడో తెలియలేదు హిరణ్యకశ్యపుడికి. అది మనం ఆలోచించుకోవలసిన విషయం. అది అందుకని ఆ మనస్సును ఆపడం చాలా కష్టం. ఆ వాటిని గెలవాలి తండ్రి, ఇవన్నీ గెలిస్తే ఉపయోగం ఏమిటి. అందుకని మనస్సును నిగ్రహించుకోవడం కష్టమే అని అయ్యా కాదని అనట్లేదు. కానీ సాధ్యమే, కష్టసాధ్యమైన ఉంటాయి, కానీ ప్రపంచంలో అసాధ్యాలు ఉండవమ్మా. అది చెబుతున్నాడు కృష్ణుడు ఇక్కడ. ఎలా సాధ్యం ఇది? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం వైరాగ్యం ఈ రెండింటి వల్ల మనస్సును నిగ్రహించుకోవచ్చు. అభ్యాసం అంటే యోగాభ్యాసం, యోగాభ్యాసం కానీ ప్రాక్టీస్ కాదు, మామూలు ప్రాక్టీస్ కాదు. క్రికెట్ ప్రాక్టీసు, చదరంగం ప్రాక్టీసు, శ్లోకాలు కంఠస్థం చేయడం ప్రాక్టీసు, దానివల్ల మనస్సు నిలబడుతుందని చెప్పలేం. యోగాభ్యాసం అంటే ముందు ప్రాణాయామంతో మొదలవుతుంది యోగాభ్యాసం. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ్యష్టాంగా అని అష్టాంగ మార్గమని పతంజలి మహర్షి చెబుతాడు. అందులో ముందు యమంలో మళ్ళీ 5, నియమంలో 5 ఉంటామని మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం, మళ్ళీ విస్తరణ అవుతుంది. ముఖ్యంగా ప్రాణాయామం మీరు చిన్న వయస్సు నుంచి మొదలు పెట్టాలి. రోజుకి ఒక 1/2 గంటైనా ఉదయం స్నానం చేశాక ఉతికిన బట్టలు వేసుకుని ఓ చోట కూర్చుని ఇలా ఈ ముక్కు ముయ్యడం, ఈ ముక్కుతో గాలి పీల్చడం, మళ్ళీ అక్కడ కాసేపు ఆపడం కుంభకం, మళ్ళీ ఈ ముక్కు ముయ్యడం, ఈ ముక్కుతో వదిలిపెట్టడం రేచకం, అది ఒక ప్రాణాయామం. పూరకం, కుంభకం, రేచకం 2 నిమిషాలు పట్టచ్చు. మళ్ళీ ఇంకోసారి అలా చేయాలి. చేస్తే ఏమవుతుంది తెలుసా? వాయువు చాలా నెమ్మదిగా ప్రసరిస్తుంది. ప్రాణ ఆయామం, ఆయామం అంటే వెడల్పు, విడ్త్ అంటారే అది ఆయామం అంటే ప్రాణాన్ని సాగదీయడం. అది ఎందుకని సాగదీయాలి? ప్రాణాన్ని బట్టే మనస్సు ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు ఎక్కువ ఊపిరి పీల్చుకుంటే అంతగా చంచలం అవుతుంది మనస్సు. అంచేత ఊపిరి పీల్చుకునే విధానాన్ని తగ్గించాలంటే ముక్కు ముంచు కూర్చోకూడదు, ప్రాణాలు పోతాయి, దాన్ని సాగదీయాలి. అదే ప్రాణ ఆయామం. ఆ పైన నిజంగా దాన్ని అలా నిలబెట్టగలిగితే ప్రత్యాహారం, 7 సెకన్లు చేయగలిగితే ధ్యానం, 7 7 49 సెకన్లు చేయగలిగితే ధారణ, 7 49లు సుమారుగా 6 నిమిషాలు చేయగలిగితే సమాధి స్థితి 6 నిమిషాలకి. అంత గొప్ప విషయం ఉంది సాధనలో. అది చేస్తే సాధ్యం. అలాగే వైరాగ్యనచ పైగా కోరికలన్నీ ఏమిటి? ఇందాక మీరు క్రికెట్ అన్నారు, చెబుదాం సరదాకి. ఏమైనా నువ్వు క్రికెట్ అవుతావు కదా అని చెప్పి, ఏ ఆట నువ్వు అనుకున్నా, ఏ కలెక్టర్ ఉద్యోగం నువ్వు అనుకున్నా, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సిబ్బంది ఉంటారు, సిబ్బంది వల్ల ఇబ్బందులు ఉంటాయి. అంచేత వీటికి అతీతంగా మనం ఉండాలంటే ఏం చేయాలంటే ఒక వైరాగ్యం మనస్సులో ఉండాలి. నేను కలెక్టర్ అయినా సరే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే ఈవేళ ఐఏఎస్ అధికారి అంటే ఎంత గొప్ప విషయమమ్మా, నీ కోరిక చాలా గొప్పది, చాలా కష్టపడాలి, చదవాలి. నీ క్రికెట్లోనూ కష్టం ఉంది, ఓ రోజు గెలుస్తావు, ఓ రోజు ఓడిపోతావు, రెండింటినీ తట్టుకునే విధంగా ఉండాలి. నీ కోరిక ఉండడం తప్పు కాదు, ఇందులో అవి ఇవి కూడా ఉంటాయి. కలెక్టర్ అనగానే బెల్ల కొట్టి టీ తెప్పించుకోవడం కాదు,
చాలా ఉంటాయి. ఇవి ఎలా ఉండగలిగితే అదే వైరాగ్యం. ఇదేదో ఎప్పుడు వైభవం కాదు, ఇందులో దుఃఖాలు కూడా ఉంటాయి అని మన మనస్సును సిద్ధం చేసుకోవడమే వైరాగ్యం. వైరాగ్యం అనేది గొప్ప లక్షణం, తక్కువ లక్షణమేం కాదు. అలాగే వైరాగ్యం వల్ల, యోగాభ్యాసం వల్ల మనం మనసును నిగ్రహించుకోవచ్చు. అప్పుడు కోరికలన్నీ క్రమంగా విడిచిపెట్టేయవచ్చు, సుఖంగా ఉంటాం. 60 ఏళ్ళకైనా 70 ఏళ్ళకైనా ఎవరన్నా అడిగితే నాకేం కోరికలు లేవండి, మీకేమైనా ఉంటే చెప్పండి, 2 మాటలు చెప్తాను, అదే వెళ్ళిపోండి అని చెప్తాం. యోగాభ్యాసం వల్ల మనస్సును నిగ్రహించుకోవచ్చని గురువు గారి ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? హసిత. హసిత, హసిత, ఇప్పుడు నువ్వు ఏ అధ్యాయం నుండి ఎన్నో శ్లోకాన్ని చెప్పబోతున్నా? 10వ అధ్యాయము 20వ శ్లోకము. మరి చెప్తావమ్మా. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. హసిత, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందామా? సరే, వెళ్ళి కూర్చోమ్మా. అమ్మాయి చదివిన శ్లోకం 10వ అధ్యాయం విభూతి యోగంలో శ్రీకృష్ణుడు 9 అధ్యాయాలు చెప్పాక కూడా అర్జునుడు మామూలు మనిషిలాగే ఒక విషయం అడిగాడు. నువ్వు ఎక్కడెక్కడ ఉంటావో చెప్పబోయా అన్నాడు. నేను అంతటా ఉంటాను బుర్రో అని ఆయన మొత్తుకుంటే ఈయన స్థాయి ఎలా ఉందంటే, ఎక్కడెక్కడ ఉంటామంటే అర్థమే ఉందమ్మా, మనలో చాలామంది ఇలాగే ఉంటాం, మన అజ్ఞానానికి ప్రతీకే అర్జునుడు. అంటే ధర్మం పెరగాలంటే మనం ఎలా ఉండాలో ఇక్కడ చెబుతున్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యం చ భూతానామంత ఏవ చ. మీరు ఎవ్వరూ ఏ క్షేత్రానికి పనిగట్టుకుని రావాల్సిన అవసరం ఏం లేదయ్యా, నేను మీలో ఉన్నాను. అహం ఆత్మ గుడాకేశ, గుడాకములంటే కూడా ఇంద్రియములు అని అర్థం. అందుకని గుడాకేశ అంటే అర్జునుడు ఋషికేశుడిలాగా ఇంద్రియాలను గెలవాలనే ఉద్దేశంతో గుడాకేశ అన్నాడు. అహమాత్మ గుడాకేశ, ముందు ఇంద్రియ నిగ్రహం అలవాటు చేసుకోవాలి. అందుకే నిన్ను గుడాకేశ అని పిలుస్తున్నాను నేను. గుడవ అంటే బెల్లం కూడా ఉంది, బెల్లం మార్కెట్ పెట్టుకోమని కాదు ఇక్కడ. గుడాకేశ అహమాత్మ సర్వభూతాశయ స్థిత, అందరు జీవుల యొక్క ఆశయములో ఉన్నాను నేను. ఆశయం అంటే చిత్తం కంటే బుద్ధి కంటే వెనకాల ఉండే అహం అనే పదార్థం. ఆశయం అంటే మనస్సు కాదు, బుద్ధి కాదు. మనస్సుకి బుద్ధికి వెనకాల అహం అనుకుంటుంది, మనోబుద్ధి చిత్త అహంకారములు అంట. నేను 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 అని ఇక్కడ ఇందాక చెప్పుకున్న మనం స్ఫురిస్తోందని, కళ్ళు మూసుకుని లోపల నేను నేనెవరు నేనెవరు అని లోపల ఆలోచిస్తే వస్తుంది, వెంటనే లోపల స్ఫురిస్తుంది నేను అనేది. దానికి ముక్కుతో కళ్ళతో చెవులతో మూసినా తెరిచినా దేనితోనూ సంబంధం లేదు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి జీవికి ఉంటుంది. మనిషి గ్రహించగలడు, ఒక్కొక్క పిల్లో గ్రహించలేకపోవచ్చు, దానికే ఉంది, ఉంటుంది. ఆ నేను నేను అని స్ఫురించేదే నేను. ఈ అజ్ఞానమే పోగొట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే అన్నిటా ఉన్నాడనే విషయాన్ని మనం ఒప్పుకోలేకపోతున్నాం ముందు అసలు. ఎందుకంటే ఈ శరీరం నేననే భ్రమ మనకు ఉంది కాబట్టి, నాలో ఎలా దేవుడు ఉంటాడో నాలో నేనే ఉన్నాను కాబట్టి, ఆవిడలో ఆవిడే ఉంది, చెక్కలో చెక్క ఉంది, కుక్కలో కుక్క ఉంది. మరి అన్నిటా నేనే ఉన్నాను ఎంత చెప్పినా కృష్ణుడికి అర్థం కాదు. కృష్ణుడికి అంతటా నేనే ఉన్నాననే అభిప్రాయం ఉంది, ఖచ్చితంగా ఉంది. మనకు అది లేదు, మనకు లేకపోవడం ఆయన తప్ప మన తప్ప. అహం ఆత్మ కూడా కేసి సర్వభూతాశయ స్థిత ఎలా ఉన్నాడో కూడా చెబుతున్నాడు. అందరు జీవుల యొక్క అంతఃకరణ అహం అనే దాంట్లో నేను ఉన్నానయ్యా, అహం రూపంలో ప్రకాశిస్తున్నదే నేనయ్యా. వాడు గ్రహించలేకపోతున్నాడు, దానికి పేరు పెట్టాడు, ఆడదన్నాడు, మగాడన్నాడు, జుట్టు ఉందన్నాడు, లేదన్నాడు, నానో గొడవ పెట్టాడు, ఏమీ లేదయ్యా, అసలు ఈ లోపల ఉన్నవాడికి అవి ఏమి ఉండవయ్యా అని చెప్పి ఎలా ఉంటాడంటే, అహమాదిశ్చ మధ్యంచ, నేనే మొదట ఉంటున్నాను అందరికీ, సృష్టికి మూలం ఉన్నది నేనే, మధ్యంచ మధ్యలో ఉన్నది నేనే, భూతానాం అంతయేవచ ఈ జీవులన్నీ అంతమైపోతున్నా కూడా ఉండదు నేనే. ఇది ఎలా నిరూపిస్తామండి? హాయిగా నిరూపించవచ్చు. మీకు నాకు మధ్యలో ఈ అమ్మాయి ఉందమ్మా, ఈ అమ్మాయికి నాకు మధ్యలో ఏముంది? ఖాళీ. ఖాళీ. మళ్ళీ ఈ అబ్బాయికి నాకు మధ్యలో ఏముంది? ఖాళీ. ఖాళీ అంటే, ఖాళీ అంటే ఏంటో చెప్పండి. దానికి చెక్క, ఆయనకు అమ్మాయి, దీనికి చెక్క, దీనికి నేను అని పేరు. ఖాళీకి కూడా ఒకటి ఉండాలి కదా పేరు. ఆకాశం, ఆకాశం పంచభూతాల్లో ఒకటి ఉందా లేదా? మరి మీరు ఆకాశం అని అనుకుంటే ఖాళీ అంటారండి, ఇదో అజ్ఞానం. ఆకాశం నుంచే సృష్టి ఏర్పడింది. తస్మాద్వాయ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్రహి అగ్నేరాపక అభ్య పృథివీ పృథివ్యామోషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవాజేష పురుషో అన్న రసమయక అని ఉపనిషత్తులు వేదం స్పష్టంగా చెబుతున్నాయి. ముందు ఉన్నది ఆకాశమే, అన్నిటి మధ్యలో ఉన్నది ఆకాశమే. ఈ అమ్మాయికి నాకు మధ్యలో కదమ్మా, నీకు ఆ అమ్మాయికి మధ్యలో కూడా ఖాళీ ఉందా లేదా? నీకు ఆ అమ్మాయికి మధ్యలో కూడా ఖాళీ ఉందా లేదా? నీ రెండు చేతుల మధ్య ఖాళీ ఉందా లేదా? నీ రెండు వేళ్ల మధ్య ఖాళీ ఉందా లేదా? కాబట్టి ఆకాశం లేని చోటు లేదు, ఆ ఆకాశమే భగవంతుడు.
అంచేత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంతయేవచ. ఈ భూతాలన్నీ నశించినా కూడా ఆకాశం ఉంటుంది. ఈ సృష్టి ప్రారంభం కావడానికి ముందు ఆకాశం ఉంది. ఆది ముందు ఆకాశం ఉంది కదా, చివర కూడా ఆకాశం ఉంటుంది కదా. ముందు చివర ఉన్నప్పుడు మధ్యలో కూడా ఉంటుందిగా, మరి ఉండకుండా ఎలా ఉంటుంది? ఈ ఈ సింహాసనం ఎక్కడ మొదలైందంటే ఇక్కడ అన్నాం, ఇది ఆది అనుకోండి, ఇది అంతం కదా. అప్పుడు మధ్య ఏమవుతుంది? ఈ భాగం కదా సరిగ్గా. ఆది అంతం ఉన్నప్పుడు మధ్యం ఉంటుంది, ఆది అంతం లేకపోతే మధ్యం కూడా ఉండదు కదా. అంచేత ఆకాశ రూపంలో భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు, మన గుండెల్లో కూడా నిండి ఉన్నాడు. లేదా గుండెకు ఆపరేషన్ చేస్తున్నారు, సూది పెట్టి కోశారే లేదా, పొడిచారే లేదా, బ్లేడ్ పెట్టి కోశారే లేదా, కొయ్యడానికి ఖాళీ ఉందంటే ఖాళీ ఉన్నట్టే కదమ్మా. అటు ఉండప్పుడు అక్కడ ఆకాశం ఉందా లేదా? అఖమాదిష్య మధ్యం చ భూతానాం అంతయేవచ్చు. ఆది మధ్యాంతాలలో ఉన్నదంతా నేనేనయ్యా. ఆ ఆకాశం నేను అని గ్రహించడం మానేసి ఒక విగ్రహం మాత్రమే నేను అనుకుని దాని చుట్టూ తిరుగుతున్నావు, నన్ను ఏం చేయమంటావు అన్నాడు ఆయన. అయితే మన విగ్రహం ఉండాలి, విగ్రహారాధన మనం చెయ్యాలి. దీనికోసం ఆ అసలు తత్వాన్ని తెలుసుకోవడానికి, అంతేగాని విగ్రహానికి అంకితమైపోయి ఏడుస్తూ కూర్చోడానికి కాదు. ఇక్కడ ఇంత విగ్రహారాధన, ఇన్ని దేవతలను, రాముడని, కృష్ణుడని, వెంకటేశ్వర స్వామిని, అయ్యప్పని, ఇంకా రకరకాలుగా కొత్త కొత్త దేవతలతో కూడా మనం ఎందుకు ఆరాధిస్తాం? మన మతం ఎందుకు అంగీకరిస్తుంది అలాగా అంటే, ఎప్పటికైనా అన్ని రూపాలను ఆరాధిస్తే, ఈ ఆరాధించే పెద్ద మనిషి ఉన్నాడే, అన్ని రూపాలు దేవుడు అయినప్పుడు ఈ రూపం మాత్రం దేవుడు కాదా నేను అనుకుంటున్నాను అనవసరంగా అని తనని శరీరాన్ని కూడా భగవత్ శరీరంగా భావిస్తాడు. విశ్వమంతా ఒక్కటే అని భావిస్తాడు. అది విశ్వం విష్ణువు, అది అర్థం. విశ్వమంతా కూడా ఆకాశ స్వరూపంగా భావించి ఉన్నదే దైవమని గురువుగారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం కదా. తదుపరి ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్తారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్. నీ పేరేంటమ్మా? హేమ వెంకటనారాయణ. హేమ వెంకట నారాయణ, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు? నేను 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి 71వ శ్లోకాన్ని పారాయణం చేస్తున్నాను. సరే చెప్పుమా. శ్రద్ధావానన సూయశ్చ శ్రద్ధావానన సూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. హేమ వెంకట నారాయణ, శ్లోకాన్ని చాలా బాగా చెప్పావు. గురువుగారి ద్వారా అర్థాన్ని, సారాంశాన్ని తెలుసుకుందామా? నువ్వు వెళ్ళి కూర్చోమ్మా. ధన్యవాదాలు. అబ్బాయి చదివిన శ్లోకం భగవద్గీతలో చిట్ట చివరి అధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో. మోక్షమా సన్యాసమా అని ఒక చర్చ అసలు ఆ అధ్యాయంలో ఎక్కువ జరుగుతుంది. మోక్షం వేరు, సన్యాసం వేరు. సన్యాసం అంటే పూర్తిగా కర్మలను విడిచిపెట్టేయడం. మోక్షం అంటే కర్మలను చేస్తూనే మనస్సును దాని ఎందు సక్తం చేసుకోకుండా ఉండడం. ఈ రెండింటి మధ్యలో కొంచెం తేడా ఉంది. అదంతా పెద్ద చర్చ. అదంతా ముగిస్తూ కృష్ణుడు ఈ శ్లోకం చెబుతున్నాడు ప్రత్యేకం. అసలు ఈ భగవద్గీత అనేది వినడం కూడా చాలా గొప్ప విషయం అయ్యా అంటున్నాడు. దాంట్లో అదే ఈ శ్లోకం సారాంశం. శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపియో నరక సోపి ముక్త శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. వ్రతాలు, నోములు మొదలైనవన్నీ చేసినప్పుడు చివరిలో కథ చెబుతారు. ఏ కథ చెబుతారు? అదే ఏదైనా ఒక వ్రత కథ ఏదైనా చెప్పండి. పేరు కేదారనాథ వ్రతం. వ్రతం ఇప్పుడు కేదారనాథ వ్రతం, దానికి ఒక కథ. అలా కథలు ఉన్న వ్రతాలు, బాగా ప్రసిద్ధమైన వ్రతం సత్యనారాయణ వ్రతం. అసలు పెళ్ళి అయితే సత్యనారాయణ వ్రతం చేయకుండా ఉండరు అని సత్యనారాయణ వ్రత కథ. అనంత పద్మనాభ స్వామి వ్రత కథ, అక్షతదీయ వ్రత కథ, అనేక రకాల వ్రత కథలు ఉన్నాయి మనకి. ఈ వ్రత కథలు అన్నింటి రకాల చివరిలో ఏముంటుంది తెలుసా? ఈ కథను విన్నవారికి సంతానము కలుగును, సౌభాగ్యము కలుగును, అఖండ ఆయురారోగ్య భోగ భాగ్యములు కలుగును అంటాడు బ్రాహ్మణుడు. ఆయనకి ఏదో దక్షిణ ఇస్తారు, ఆశీర్వదిస్తారు, వెళ్ళిపోతారు. మనం ఏ దృష్టితో వింటాము అంటే విన్నంతలో మొత్తం అఖండం, ఆయువు, భోగం, ఆరోగ్యం అన్నీ వస్తాయా? అలాంటి మాయలు పడకూడదు. మనం అదే అజ్ఞానంలో ఉంటాం. మనం ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఇక్కడ చెబుతున్నాడు. శ్రద్ధావాన్ అనసూయశ్చ. భగవద్గీత సహా ఏది విన్నా సరే ముందు శ్రద్ధగా వినాలి. మనం చాలామంది వ్రత కథలు జరుగుతుంటే మిమ్మల్ని అనుకోవడం ఎందుకమ్మా, మహాపాపం, పెద్దవాళ్ళే వినరు, ఎవరి దాన్ని వాళ్ళు తిరుగుతూ ఉంటారు
అనసూయశ్చ. ఈ అసూయని విడిచిపెట్టి నువ్వు వింటున్నావా కదా అన్నాడు కృష్ణుడు. మనం అది పట్టించుకో. వింటే సార్ ఎలా విన్నా సార్, బస్సులో పెడుతూ విన్నా సార్, క్యాసెట్లో విన్నా సార్, కుదరదమ్మా. అటువంటి సులభ పథకాలు ఉండవు ఇక్కడ. మీరు శ్రద్ధగా వింటేనే పని జరుగుతుంది, అసూయ లేకుండా వింటేనే పని జరుగుతుంది. ఎలా ఉన్నా చాలని ఎవరమ్మా, 97 ముసలావిడ ఎవరైనా పోవడానికి సిద్ధంగా ఉండి మంచంలో ఉంటే ఆవిడ ఎలా విన్నా చాలు, అంతకంటే ఏం చేయలేదు కాబట్టి. 9 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఎలా విన్నా సరే శ్రద్ధగానే వినాలి, దాన్ని చెయ్యాలి. చేయని దానికి ఎందుకు వినడం పని లేక. అందుకని భగవంతుడు చెబుతున్నాడు, ఈ భగవద్గీత వినడం కూడా గొప్ప పుణ్యమే నాయన. కానీ శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మనం, పుణ్యలోకాలు పొందుతావు నువ్వు. అంతేకాదు సోపి ముక్త, ముక్తి కూడా పొందుతావు, జీవన్ముక్తులు కూడా అవుతావు. కానీ ఎప్పుడు శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణుయాదపియోనరక. నువ్వు శ్రద్ధగా విన్నావా, అసూయ లేకుండా ఉన్నావా, దాని ఆచరణలో పెట్టావా? ఇవి ఏమీ లేకుండా ఊరికే భగవద్గీత విన్నందుకు వారికి సంతానం కలుగుతారు, సంతానానికి ఇంజనీరింగ్ సీట్ వస్తుందంటే దీనికిది? ఇలాగ మనం వ్రతకథలు ఎప్పుడు విన్నా సరే అందులో ఏముందో తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. అసూయను విడిచిపెట్టి శ్రద్ధాభక్తులతో భగవద్గీతను విన్నా పుణ్యమే అని గురువుగారి ద్వారా చక్కగా తెలుసుకున్నాం కదా. ఇలాంటి గొప్ప విషయాలను, మంచి విషయాలను మనకు తెలియజేస్తున్నటువంటి గురువుగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు చాలా చక్కటి విషయాలు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు గురువుగారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న అనేక అనేక మతాలలో, ధర్మాలలో, వ్యవస్థలలో హిందూ ధర్మ వ్యవస్థ ఔన్నత్యమంతా శాస్త్రీయత మీద, హేతుబద్ధత మీద ఆధారపడింది. ఏది విన్నా ఏం చేసినా చిత్తశుద్ధితో చేస్తేనే తగిన ఫలం లభిస్తుంది అని చెప్పేదే భగవద్గీత, అదే బాలవికాసం. ఈనాటి భగవద్గీత బాలవికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.